Hello friends, welcome to my channel. Friends, meer chustunnaru Siren TV YouTube channel. Ee vela manamu PM Jandhan khatalaku sambandhinchina latest update gurinchi telusukundam. Friends, ee Jandhan khatalu teesukovadam valla kalige labhalu enti anedi kuda ee video lo telusukundam. Ee video ni chivari varaku chudandi, nachithe like cheyandi. Ilanti latest updates kosam kottaga chustunna vallu mana channel ni subscribe chesukoni pakkane unna bell button kuda activate chesukondi. Ika vivaralaku vellinatlayite Jandhan khatalu 40 kotlu daatayi. దేశంలోని బ్యాంకుల్లో జన్ధన్ ఖాతాల సంఖ్య 40 కోట్లు దాటింది. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు 2014 ఆగస్టు 28న మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్ధన్ యోజన పిఎంజెడివై పథకం కింద ఇప్పటికీ 40.05 ఖాతాలు పనిచేస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం వెల్లడించింది. ఈ ఖాతాల్లో 1.30 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రాథమిక ఖాతాలు కాగా రూపే డెబిట్ కార్డ్ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా కల్పించారు. ఖాతాదారులకు ప్రమాద బీమాను 1 లక్ష నుంచి 2 లక్షలకు పెంచుతూ 2018 ఆగస్టు 28న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓవర్ డ్రాఫ్ట్ పరిమితిని కూడా 5000 నుంచి 10000 రూపాయలకైతే పెంచడం జరిగింది. ఈ ఖాతాల్లో సగానికి పైగా మహిళలవే ఉన్నాయి. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో పేదలకు సాయం చేసేందుకు 3 విడతలలో 1500 రూపాయల మొత్తాన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రభుత్వం జమ చేసింది. ఫ్రెండ్స్, ఈ జన్ధన్ ఖాతాలు ఉన్న వాళ్లకు ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అయితే అందే అవకాశాలు ఉంటాయి. మనకు మొన్న ఇచ్చినటువంటి కరోనా టైంలో 1500 రూపాయలు ఎవరికైతే జన్ధన్ అకౌంట్లు కలిగి ఉన్నారో మహిళలు, వాళ్ళకు మాత్రమే ఈ 1500 రూపాయలు అయితే అందాయి. కాబట్టి మీకు ఈ ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైనా అందాలంటే ఈ జన్ధన్ అకౌంటు తీసుకోవాల్సి ఉంటుంది.